నమస్కారం, వెల్కమ్ టు వన్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీకి సిద్ధం. అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదం. నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూత. విదేశీ విరాళాలు సేకరించేందుకు రామజన్మభూమి ట్రస్టుకు అనుమతి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అనుమతినిచ్చిన హోంశాఖ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాకపోయినప్పటికీ పార్టీ ఆదేశిస్తే అందుకు సిద్ధమని ఆమె చెప్పారు. ఆమె మొదటి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీపై దృష్టి పెడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనను కామారెడ్డి, బండి సంజయ్ని గజ్వేల్ నుంచి పోటీ చేయమని కార్యకర్తలు అడుగుతున్నారని, అందులో సమస్య ఏమీ లేదన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం నెలకొంది. నాగార్జున సోదరి నాగసరోజ కన్నుమూశారు. నాగసరోజ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. నాగసరోజ అవివాహిత అని సమాచారం. ఆమె ఇటీవల హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుక వేళ అక్కినేని విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నట్టు వెల్లడైంది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు హోంశాఖ అనుమతి లభించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద హోంశాఖ ఈ అనుమతులు జారీ చేసినట్లు ట్రస్ట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ట్రస్ట్ అకౌంట్లలో విరాళాలు జమ చేయవచ్చని తెలిపింది. ఏ అకౌంట్ మినహా మరే ఇతర బ్రాంచీల్లోనూ విదేశీ విరాళాలు అందించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కర్నూలులో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య చేపట్టిన మాదిగల కురుక్షేత్ర మహాసంగ్రమ సభకు కోసిగి మండల అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ తమ సభ్యులతో కలిసి కర్నూలుకు బయలుదేరారు. ఈ సందర్భంగా మండల గౌరవ అధ్యక్షుడు మాణిక్యరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మాదిగలను ఏబీసీడీగా వర్గీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకత్వం 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 నాయకత్వం.
एपीएमआरपीएस पदव वार्षिकोत्सव सदर्भंग एपीएमआरपीएस राष्ट्र अध्यक्ष दंड वीरय कर्नूल चपेट कुरुक्षेत्र महासंग्रम कार्यक्रम की कोशिश गौरव अध्यक्ष एपीएमआरपीएस गौरव अध्यक्ष माणिकराजु गौरव सलदार सोट्टय्य आध्वर्यंलो 50 मंदि కరలకు బయలుదేరు. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అందర్నీ సమన్వయం చేసుకుని పార్టీ విజయానికి కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ ప్రజల్లో మీ మీద ఉన్న అభిమానాన్ని చూసి మీకు ఈ పదవి కట్టబెట్టారు. మీ ఆలోచన ఏంటో ఒకసారి చెప్తారని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా పార్టీ జనసేన పార్టీ అభివృద్ధికి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయనగరం జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ మంత్రివర్యులు పడాల అరుణ్ గారికి పిఏసి లో మెంబర్ గా స్థానం ఇచ్చినందుకు మా విజయనగరం జిల్లా తరపున ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ విజయనగరంలో జనసేన పార్టీ ఆశామాషిగా ఆశామాషీ వ్యక్తులతో పోరాడటం లేదు. రాజకీయంగా ఎంతో శత్రుత ఉండి అలాగే ప్రతి కార్యక్రమంలో వాళ్ళకంటూ ఒక వాటా సంపాదించుకునే ఒక వ్యక్తులతో మేము ఈరోజు పోరాడుతున్నాము. వారందరూ కూడా ఎంతో అవినీతి చక్రవర్తులు అయినప్పటికీ కూడా మరి స్థానికంగా ఎవరు వాళ్ళతో పోరాడే శక్తి లేకపోవడం వల్ల ఈరోజు ఇంతింతై వట్టుడి ఇంతింతై అన్నట్టు వాళ్ళందరూ చాలా పెద్ద స్థాయిలో ఎదగడం జరిగింది. అయితే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పి ఆలోచనతో మరి పడాలరణ గారు పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి అందరికీ కూడా ఒక విధమైన దడ ప్రారంభమైంది. మా తాలూకా తప్పుల్ని ఈ జనసేన నాయకులందరూ కూడా ఎంటగట్టడం మొదలు పెడతారనే భయం అందరిలో మొదలయ్యింది. దానికి ప్రతిగా ఇప్పుడు ఈరోజు ఈ పదవి ఇవ్వడం కూడా చాలా శుభసూచకం. అంతేకాకుండా ఏదైతే మరి ఇక్కడున్న రాజకీయ నాయకులు ఏవైతే అవకతవకలన్నీ చేస్తున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగా మా ప్రయత్నాలు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈరోజు అందరూ తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి పదవి ఒక మంచి వ్యక్తికి ఖచ్చితంగా చెప్పాలంటే సరైన పదవి సరైన వ్యక్తికి వచ్చిందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఆవిడికి మీ మీడియా ముఖంగా అందరి ముఖంగా జనసేన జిల్లా పార్టీ తరఫున ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బలభద్ర రాజపురం గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రామ మందిరం నిర్మాణానికి పోరళి గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి ఈశ్వరరావు 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తనను చూసి మరికొంతమంది మందిర నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చీడ పడిపోతుంది సార్, చేయి తీసేయండి, పట్టుకోండి. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. దీనికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషితో పాటు దాతలు కూడా ముందుగానే వచ్చినట్లయితే ఆయా గ్రామాల్లో అవసరమైనటువంటి మౌలిక వసతులను సమకూర్చడానికి మనం కూడా అందులో భాగస్వామ్యం అవ్వడం అనేది చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మరి ఇది ఎంతోమందికి ప్రేరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఉదారతకి ముందుకు రావడం అనేది జరిగింది. కాబట్టి భవిష్యత్తు కాలంలో ఈ గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, అలాగే గ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కూడా సమకూర్చాలని, అలాగే ఆ మౌలిక సౌకర్యాలను సమకూర్చడంలో మా వంతు కూడా మేము ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ మాజీ సర్పంచ్ నీలకంఠం గారికి, అలాగే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉందా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. గత సాయంత్రం కోటా జంక్షన్ వద్ద నీకోసం దీక్షభూమి సాగుతాం చంద్రన్న పేరిట జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని గాంధీ బొమ్మకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నిస్తే ఎవరినైనా జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. ఉద్వేగకర పరిస్థితుల్లో నిర్వీర్యం చేస్తూ 40 రోజులు పూర్తయింది. నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిని 40 ఏళ్లుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ఉన్నతమైన మార్గాలు వేసిన వ్యక్తి, ఒక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ
ప్రధాన ఎన్నికలను కూడా ఎంతో ప్రముఖ పాత్ర వహించిన ఈ భారతదేశంలోని అతి గొప్ప వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితిలో చూడాల్సి వస్తుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ విషయంలో బాధపడటమే కాకుండా అనేక మంది నిరసనలు వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వింటుంటే నిజంగా ఎవరైనా అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే వారి నేరాల గురించి మనం మాట్లాడుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారంటే ఇప్పటికైనా అటువంటి గొప్ప వ్యక్తిని మనం దూరం చేసుకునే పరి ఈరోజు ఒక మంచి విజనరీ ఉన్న వ్యక్తిని మనం మళ్ళా నిలబెట్టుకోకపోతే ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం కలుగుతుందని అందుకే ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ఒకటే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. అదంతా ఏంటి అంటే కక్ష సాధింపు చర్య మాత్రమే జరుగుతూ ఉంది. అదే రకంగా ఇక్కడ ఏమైనా పరిపాలన అసలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఆ మాట అంటా ఉన్నాను అంటే ఈ 2 నెలలుగా కూడా మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఏమైనా మాట్లాడుతున్నారా? అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ప్రజల యొక్క సమస్యల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? వాటికి ఏమైనా పరిష్కారాలు చూపిస్తా ఉన్నారా? అసలు ఏమీ లేదు. A to Z వైకాపా నాయకులందరూ కూడా ఒకటే టార్గెట్, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం, అవహేళన చేయడం, జోకులు వేయడమే తప్ప వాళ్ళు ఎక్కడా కూడా సెన్సిటివ్ గా అసలు ప్రవర్తించట్లేదు. ప్రజల తరపున గాని ప్రజల పక్షాన గాని నిల్చుని ఆ సమస్యల గురించి అక్కడ మాట్లాడట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంతా కూడా కుట్రపూరితమైన వాతావరణంలోనే జరిగింది. ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీ లేకుండా చేసి కానివ్వండి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారినే కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. గ్రామాలకు కూడా వెళ్తా ఉన్నాం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వరకు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విడుదల చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఖచ్చితంగా ఆయన పోరాడుతారు, ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తారు, ప్రజలందరూ కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం కూడా తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు శ్రీ భ్రమరాంబికాదేవి కూష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కూష్మాండ దుర్గా అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బెల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు మంగళహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి ఉత్సవమూర్తులు బయలుదేరగా కోలాటాలు, చెక్కభజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీశైల శ్రీ స్థానం ద్వారా ప్రత్యక్ష నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ పార్టీకి కౌండిన్యగౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రాధాన్యత లేదని, తాను పార్టీలో ఎన్నో అవమానాలు భరించానన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారని వాపోయారు. త్వరలోనే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి వెళ్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో 2015లో జాయిన్ అయినప్పుడే మరి పార్టీ పెద్దలు, జిల్లా మంత్రివర్యులు అప్పుడు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాం, పార్టీ డెవలప్ చేయాలి అని చెప్పి జాయిన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా, ఆ తర్వాత పార్టీ అభివృద్ధి కోసం ఎన్నైన సేవ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళ ఎలక్షన్ కోసం కష్టపడి తిరిగి గ్రామ కమిటీలలో ఇన్ఛార్జ్, మండల ఇన్ఛార్జీలకు పోయి రకరకాల బాధ్యతలు తీసుకొని పార్టీ అభివృద్ధికి దోహదపడడం జరిగింది. తర్వాత కౌన్సిలర్స్ అసోసియేషన్ స్థాపించి మరి కోదాడ కౌన్సిలర్గా ఉండి తెలంగాణ మొత్తం తిరిగి కౌన్సిలర్స్, వేరే పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ను కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయించడం జరిగింది. తర్వాత కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేనుండి మరి రకరకాలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ వాళ్ళ సంక్షేమానికి తోడ్పడుతూ వాళ్ళు కావాల్సినవన్నీ కల్పిస్తూ లైసెన్సులు అయితే తదితర సహాయాలు అందిస్తూ గీత కార్మికులను కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని చేసిన క్రమంలో 2014 పీరియడ్ అయిపోయాక 2018లో మళ్ళీ కోదాడ శాసనసభ్యులు గారిని కూడా గెలిపించడానికి తీవ్ర కృషి చేయడం జరిగింది. అనంతరం వారు కూడా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తారని చెప్పినా మరి వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ అండ చూసుకొని రెచ్చిపోతున్న అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. రాజ్యాంగం, చట్టాలకు లోబడి అధికారులు పనిచేయవలసి ఉండగా జగన్కు అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికి ఈ టైంలో ఇప్పుడు మాట్లాడుతున్న టైం కూడా పోలీసులకు బయట ఉండదు, హౌస్ అరెస్ట్ అంటారు. దేనికి హౌస్ అరెస్ట్? కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా హౌస్ అరెస్ట్ చేయబెట్టండి, నాకు అర్థం కాదు. నాకు నోటీస్ ఇవ్వాలి కదా, పలానా కారణం మీద మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. నా వయసు కన్నా బిల్లు ఇవ్వాలి కదా, నేను సీనియర్ సిటిజన్ని, 5 సార్లు మంత్రి చేసిన వ్యక్తిని, ఒకసారి ఎంపీ చేశాను. కనీసం పలానా కారణం చేత మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా? ఏంటండి దౌర్జన్యం ఏంటండి? ఆ సైకో ఏమో ఆర్డర్స్ ఇస్తాడట, అతని ఆర్డర్స్ ఏమో డీజీపీ అమలు చేయమంటాడట, ఇది పోలీసులు అమలు చేయడం. ఈ ఎస్పీ, జిల్లా ఎస్పీలు ఉన్నారు, మీరు ఐపీఎస్లు కదండి, ఏంటి అన్యాయం అండి? కనీసం మీ డీజీపీకి చెప్పాలి కదా సార్, అన్యాయం సార్, తప్పు సార్ చెప్పాలి కదా. కారణం లేకుండా, ఏ కారణం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? కారణం అరెస్ట్ చేయండి, మేము చట్టాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవించే మనుషులమే. ఏ విధంగా చేయడం పద్ధతి కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, మీరు ఏదో అనుకుంటున్నా మారదనుకుంటున్నారు. ప్రభుత్వం మారితే ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేసిన మీ అందరికి కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి ఆలోచించండి. ఇంకా రెండో విషయం ఏంటో తొగ్గులక్క అంటాను నేను, అప్పుడప్పుడు తొగ్గులక్క అంటా అంటే మీరు ఏమనుకోండి నవ్వుకుంటున్నారు, నవ్వుక నిజంగా తొగ్గలక్కండి, తొగ్గులక్క కూడా కాదండి బాబు, సైకో. చూడండి ఆర్డర్ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. ఆ ఆర్డర్ ఏంటంటే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఘంటసాల పోలీస్ స్టేషన్ నుంచి ఆర్డర్. ఈ ఆర్డర్లో ఏం రాశారంటే, చంద్రబాబు నాయుడు గారు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి అందరికీ, దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, కాదని ఎవరన్నారు?
ఆవిడ సార్ సతీమణి భువనేశ్వరి గారు భార్య ఎంతని భార్య మనసు ఎంత బాధపడుతుంది ఆవిడకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు రోజులు కూడా రాజమండ్రిలోనే ఉంటూ ఉన్న సంగతి కూడా మీకు అందరికి తెలుసు. ఆమె నట మేము ఎవరు కలడానికి వీలేదట, మేం కాదు ఎవరు కూడా. అతనికి ఎవరన్నా బాధల్లో ఉంటే బంధువులు కానీ కావాల్సిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ బాధల్లో ఉంటే మనం ఏం చేస్తామండి? వెళ్ళి పరామర్శ చేసి అమ్మ భగవంతుడు ఉన్నాడు న్యాయం ఎప్పుడు కూడా గెలుస్తుంది అని పరామర్శ చేస్తూ ఉంటాం, ఓదార్స్తూ ఉంటాం కదా. అలాగే చాలామంది వెళ్తున్నారు, ఆమె కలుస్తున్నారు, ఆమెతో నిమిషాలు కూర్చుంటున్నారు, ఏదో ఓదార్స్తున్నారు, వస్తున్నారు. ఈ ఆర్డర్లు ఎంత ఘోరంగా రాశారండి. ఏంటి ఆర్డరు? మరి పిచ్చి తొక్కులకు కాకపోతే సైకో కాకపోతే ఏంటంటే ఏమంటారు దీన్ని? ఏం రాశారు దీంట్లో తీసండి? 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు ఈ మూడు రోజులు కూడా ఎవరో కూడా మేడం భువనేశ్వరరావు గారిని కలడానికి రాజమండ్రి వెళ్ళడానికి వీల్లేదు, ఇది పోలీస్ ఆర్డర్స్, ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆర్డర్ అండి. ఇది పరామర్శ చేయడం కూడా వెళ్ళకూడదండి. ఏంటండి ఈ పరిపాలన? ఏంటండి సైకో పరిపాలన? తప్పు కాదండి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడన్న భారతదేశంలో ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం ఆర్డర్ ఇటువంటి ఆర్డర్లు చూడడం నేను. ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది మానవత్వం, మనిషికి మానవత్వం, మానవత్వం మనిషి అవ్వడానికి అలాగే చేస్తారు. అది కూడా వెళ్ళడానికి వీలేదని పోలీస్ స్టేషన్ ద్వారా పోలీసుల ద్వారా ఆర్డర్ ఇచ్చారంటే ఎంత ఘోరమైన పరిపాలన ఈ రాష్ట్రం జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సైకోకి రాబోయే రోజుల్లో మీరు రాజకీయ సమాధి కట్టాలా వద్దా అన్నది ఇక మీరే ఆలోచించేయమని చెప్పి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎంతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.